విద్యార్థి పరిషత్ ఎబిపి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కళాశాలకు బంద్ పిలిపించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏది అంటే, ఈరోజు మనం చూస్తున్నాం ఇక్కడ డిగ్రీ కావచ్చు లేకపోతే ఇంటర్ కావచ్చు, అందరూ కూడా ఈరోజు విద్యార్థులకు ఒక స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ ఏదైతే ఉందో వీటిని ఇక విడుదల చేయని పక్షంలో ఈరోజు అనేక మందికి విద్యార్థులు ఇక తన ఎడ్యుకేషన్ ఆపేయడం జరుగుతుంది. కాబట్టి ఇక 1,000 కోట్లకు పైగా ఈరోజు స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ బకాయిలు నిలిపివేయడం జరిగింది. కాబట్టి వీటిని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి, ఇక విద్యార్థుల సమస్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిరక్షించాలని ఎబిపి డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా 88 కళాశాల డిగ్రీ కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్టపరచాలని ఇక ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఈరోజు ఒక ప్రభుత్వ కళాశాలలో కావచ్చు, ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులు కావచ్చు, అన్నీ కూడా వెంటనే భర్తీ చేయాలి. ఈరోజు ఒక సైన్స్ ల్యాబ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంతవరకు కూడా క్యాంపస్లో సరైనటువంటి ల్యాబులు లేక ఈరోజు విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక ల్యాబులు వెంటనే ఇక సంబంధించి అన్ని కూడా ఫ్యాకల్టీని నియమించాలండి. అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి అనేకమంటి ఇక ప్రిన్సిపాల్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఇక టీసీసీ రెగ్యులర్ ప్రిన్సిపాల్ని ఏర్పాటు చేయాలని ఏబీవీపీ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో విద్యార్థి పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూ ఇక సచివాలయాన్ని ముట్టడి చేస్తామని తెలియజేస్తుంది. కాబట్టి ఒక ఖచ్చితంగా అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏమైనా ఉందంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల చేపడుతున్నటువంటి విశేషలు నిదర్శనంగా ఈరోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ రోజుకైనా రాష్ట్ర ప్రభుత్వం కన్ను తెలవాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని మరోసారి ఇది విజ్ఞప్తి చేస్తున్నాం, మీ తాత ముత్తాతల స్థిర చర ఆస్తులు కావు, ఇవి విద్యార్థుల సొమ్మును వెంటనే చెల్లించాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో ఉద్యమాన్ని దశల వారీగా మేము పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి అసెంబ్లీని మరియు సచివాలయాన్ని ముట్టడి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. కాబట్టి అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏళ్ల వేళల విద్యార్థుల సమస్యలపై పోరాడుతూ నిరంతరం పోరాడుతుందని, మా యొక్క శక్తి ఉన్నంత వరకు మా శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా విద్యార్థుల సంక్షేమానికి పాటుపడతామని అఖిల భారత విద్యార్థి పరిషత్ ద్వారా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏమైనా ఉందంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల చేపడుతున్నటువంటి విశేషలు నిదర్శనంగా ఈరోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ రోజుకైనా రాష్ట్ర ప్రభుత్వం కన్ను తెలవాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని మరోసారి ఇది విజ్ఞప్తి చేస్తున్నాం, మీ తాత ముత్తాతల స్థిర చర ఆస్తులు కావు, ఇవి విద్యార్థుల సొమ్మును వెంటనే చెల్లించాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో ఉద్యమాన్ని దశల వారీగా మేము పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి అసెంబ్లీని మరియు సచివాలయాన్ని ముట్టడి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. కాబట్టి అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏళ్ల వేళల విద్యార్థుల సమస్యలపై పోరాడుతుందని, మా యొక్క శక్తి ఉన్నంత వరకు మా శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా విద్యార్థుల సంక్షేమానికి పాటుపడతామని అఖిల భారత విద్యార్థి పరిషత్ ద్వారా తెలియజేస్తున్నాం. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కళాశాలకు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కదిరిలో కూడా ఆల్ డిగ్రీ కాలేజ్ బంద్ నిర్వహించడం జరిగింది. స్వచ్ఛందంగా కూడా బంద్ సహకరించడం జరిగింది. దీని యొక్క ముఖ్య కారణం ఏంటంటే, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేకమంటికి డిగ్రీ కళాశాలల్లో, ఇంటర్మీడియట్ కళాశాలల్లో, ఇంజనీరింగ్ కళాశాలల్లో 1,000 కోట్లకు పైగా ఈరోజు ఫీజు బకాయిలు, స్కాలర్షిప్లు పెండింగ్లో ఉండడం జరుగుతోంది. ఈ యొక్క ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపైన విద్యా బడ్జెట్ను కేటాయించడమే తప్ప ఇంతవరకు విద్యార్థుల అకౌంట్లోకి కానీ, విద్యార్థుల ఖాతాల్లోకి కానీ ఇంతవరకు స్కాలర్షిప్ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ ప్రజలకు దాఖలాలు లేవు. అదేవిధంగా డిగ్రీ కళాశాలలో చాలా వరకు విద్యార్థులు ఫీజులు కట్టలేదన్న ఉద్దేశంతో వాళ్ళకు సర్టిఫికెట్లు ఇచ్చి ఇవ్వకుండా వేధించడం జరుగుతోంది. దీనిపైన సమగ్ర విచారణ జరిపి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటికి పటిష్టపరిచే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తోంది. అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి ఈ యొక్క లెక్చరర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే భర్తీ చేయాలి. అదేవిధంగా ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్లతో కాలం వెళ్లబూసుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కంటికి కనపడలేదా? ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్లతో కాలం నెట్టుకొస్తూ విద్యా వ్యవస్థను బ్రట్టు పట్టిస్తున్నటువంటి ఇక టీడీపీ, గతంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం అదే అవలంబించింది. ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కూడా అదే ప్రయత్నం చేస్తోంది. కాబట్టి ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్లకు, ఇన్ఛార్జ్ లెక్చరర్లకు, గెస్ట్ లెక్చరర్లకు స్వస్తి పలికి పర్మనెంట్ ఫ్యాకల్టీని ఏర్పాటు చేసే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి, వెంటనే ఖాళీగా ఉన్నటువంటి లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలి, ఖాళీగా ఉన్నటువంటి ప్రిన్సిపల్ పోస్టులను భర్తీ చేయాలి,
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే విధంగా ఈరోజు ఈ యొక్క డిగ్రీ కళాశాల వ్యవస్థ ఏవైతే ఉన్నాయో డిగ్రీ కళాశాల వ్యవస్థను ప్రతిష్టపరిచే విధంగా ప్రయత్నం చేయాలని, అదేవిధంగా యూనివర్సిటీలు జిల్లాకు ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఇవి అయితే యూనివర్సిటీకి తక్కువ, డిగ్రీ కళాశాలకి ఎక్కువ. ఈ విధమైనటువంటి 100 కోట్ల నిధులు ఒక్కొక్క యూనివర్సిటీకి విడుదల చేస్తామని, ఇంతవరకు కూడా ఆ 100 కోట్లు కాదు కదా, 1 రూపాయి కూడా విడుదల చేసినట్టు దాఖలాలేవు. కాబట్టి ఇలాంటి వ్యవహారాలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి దగ్గరలోనే తగిన బుద్ధి చెప్తామని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి లేని పక్షంలో ఈ బంద్తోనైనా ఇక రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి, ఈ బంద్తోనైనా ఇక ఖాళీగా ఉన్నటువంటి లెక్చరర్ పోస్టులు, స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున సచివాలయం ముట్టడిస్తామని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ తెలియజేస్తూ, జై హింద్, జై భారత్ మాత.